కుంభకోణం. నాసిరకం మధ్యానికి వేల మంది పేదల బలి, లివర్ సిరోసిస్ మరణాలు 20% పెరిగాయి. అమిత్ షాకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిబిఐతో దర్యాప్తు చేయించమని ఆమె కోరినటువంటి కోరిక. ఇకపోతే బదిలీలు నిషేధించిన రోజే ఆ అధికారులకు స్థానచలనం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే 7 బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఆ స్థానాల్లో అనుకూల అధికారులను పెట్టేందుకైనా ఎన్నికల కమిషన్ తక్షణం దీనిపై విచారించాలి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ అంటూ ఒక కీలకమైనటువంటి మంచి వార్త ఇది, మంచి సమాచారాన్ని పెట్టారు ఆయన. 7 ఆ స్థానాల్లో బదిలీ చేశారండి. మొన్ననే ఆర్డర్ చేశారు. అయితే అది గ్రౌండ్ లెవెల్దా లేకపోతే సీనియర్లది కూడా అన్నటువంటిది ఇప్పుడు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం జగన్ ఓట్ల దొంగతనానికి తెరదీశారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ, పట్టాభిరామ్ ఆరోపణను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి నగోయాలో కలుద్దాం అంటూ ముగిసిన హాంగ్డౌ ఆసియా క్రీడలు వరుసగా 11వ పథకాల పట్టికలో చైనా ఎటప్. మొదటిసారి స్వర్ణాల్లో 200 మార్కు దాటిన చైనా 107 పథకాలతో 4వ స్థానంలో భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లక్ష్యం 175కి 175 క్లీన్ స్వీప్. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్